మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాజనదొర, విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే. అలాగే మరకన్న సంజయవయ్య గారు, మరకన్న గారు నారేశ్వరం గారు, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు, పత్రికలు, అలాగే మీడియా అందరం చూస్తున్నాం ఏం జరుగుతున్నదో. మరి ఈ పరిస్థితుల్లో మనం నిజంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుందా లేక నియంత్రిత పాలనలో ఉన్నామా అనేది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అసలు. అది ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులను ప్రజాప్రతినిధులకు మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. శాసనసభలో కూడా ప్రజాప్రతినిధులు తమకు సంబంధించిన అంశాలను గాను సమస్యలను గాను మాట్లాడాలనుకునేటప్పుడు, వాటిని అవకాశం రానప్పుడు ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది మీరు ఆలోచించాలి. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన చూడండి అసలు. సాధారణంగా ఒక శాసనసభ్యుడు ఎవరైనా సరే నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను అనేటప్పుడు స్పీకర్ గారు మైక్ ఇవ్వాలి, ఆయన తన ప్రొటెస్ట్ని చెప్పి కూర్చోవడమో వెళ్ళిపోవడమో చేసుకుంటారు. అలాగే నేను వాకౌట్ చేస్తున్నాను అని చెప్పేటప్పుడు కూడా మైక్ ఇస్తారు. మైక్ ఇచ్చిన తర్వాత తాను ఏం చెప్పదలుచుకున్నదో ఆయన చెప్పుకుంటారు అసలేదు. ఆ తర్వాత ఆయన వాకౌట్ చేస్తారు. కానీ నిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడం వల్ల అది ప్రజాస్వామ్య దేశంగా ఎవరు భావించుకోలేము. అదేవిధంగా మరి మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద 31 దాడి, ఒకేసారి అందరు కూడా అధికార పక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా కలిసి ఒకేసారి దాడి చేస్తున్నారని ఏవేవో చెప్తున్నారు. గుండా అంటున్నారు, అహంతకుడు అంటున్నారు, నీచుడు అంటున్నారు, మనం వినలేని మాటలు. నిజంగా ప్రజాస్వామ్య దేశం ఎలా మాట్లాడతామా? ఆయన ఏదో ఒక మాట అన్నందుకే ఆయన్ని బహిష్కరించాలి, తరిమేయాలి అని చెప్తున్నారు. ఇంతమంది ఎన్నో రకాలు మాట్లాడారు, అవన్నీ కూడా నిజంగా పార్లమెంటరీ వాళ్ళ వరుసైన అవి. ఒకసారి ఆయన అందు కూడా గౌరవ స్పీకర్ గారు పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది అసలు. అది మేము మాట్లాడవలసింది ముఖ్యంగా ఈ మధ్య జరిగిన హత్య రాజకీయాల గురించి అనేది మేము చెప్పింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు దిగజారుతున్నాయి. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మూకంబడిగా వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకుల మీద దాడులు చేస్తున్నారు. 14 మంది చనిపోయారు. చనిపోయిన వారి మీద విచారణ ఎలా చేస్తారు? ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటారు? కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత కుటుంబాలే దిక్కులేనిగా ఉంటున్నాయి కాబట్టి వారిని ఆదుకోవడానికి ఎలాగుంటుందని అడగడానికి కోసం ఆ చర్చను మేము అడిగితే దాన్ని ఏవేవో పాత కేసులన్నీ తీసి, అవి తీసి, ఇవి తీసి, లేనిపోనివన్నీ తీసి, వినలేనివి, వినకూడనివి, ఆడకూడని మాటలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మంత్రులు అండం ఎంతవరకు సమంజసమని కూడా నేను అడుగుతున్నాను అసలు. అది అదేవిధంగా ఎన్నో హత్యల గురించి చెప్తున్నా, మాట్లాడితే మరి మనం అందరి కూడా పెరటాయల రవి గురించి మాట్లాడతారు. ఆ పెరటాయల రవి గారి హత్య గురించి మన న్యాయస్థానం తీర్పులు ఇవ్వడం తెలుసును, సిబిఐ విచారణ చేయడం జరుగును. ఇవన్నీ జరిగిన తర్వాత దాన్ని మాట్లాడడం, అలాగే ఆ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నామా అని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండడం కూడా అందరికి తెలిసిందే. అటువంటప్పుడు మళ్ళీ దాని గురించి ఇప్పుడు మాట్లాడడం శోచనీయం కాదు అని అడుగుతున్నాను అసలు. అలా మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు మరి వంగవేడి రంగా గారు, అలాగే వెంకట వెంకట దశరథరామ గారు, రాఘవేంద్రరావు గారు, ఇలా ఎన్నో చెప్పవలసి ఉంటుంది. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడారు? అలాగే తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆ నాయకుడు, మహానాయకుడు, మహానటుడు మరి ఎన్టీ రామారావు గారి హత్య గురించి ఎందుకు మాట్లాడారు అసలు? అది వాటి నుంచి మాట్లాడారు కానీ కేవలం ఏదో విధంగా భయపెట్టో, బెదిరించో, నోరు నొక్కించో అసలు విషయాలు బయటకు రాకుండా చేయడం. రేపు బడ్జెట్ గురించి కూడా మాట్లాడితే ఆ బడ్జెట్లో మీ అందరికి తెలిసిందే ఎటువంటి బడ్జెట్ అది, ఆశా నిరాశల బడ్జెట్. ఆ బడ్జెట్ విషయాలన్నీ కూడా బయటకు వచ్చేస్తావేమో తొందరగా మాట్లాడితే అని బడ్జెట్ గురించి కూడా చర్చ జరగకుండా వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అసలు. అది
ఆసరి రాసరి బడ్జెట్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి మనము రుణమాఫి కోసమేమో సుమారు 100 కోట్ల అనుకుంటున్నాం డ్వాక్రా రుణం కలిపి 45000 కోట్ల అని చెప్పారు గర్బ కేటాయించినంత బడ్జెట్ లో 5000 కోట్లు మరి 5000 కోట్ల రుణమాఫీ అయిపోతుందా దానికి సమాధానం ఉండదు దాండి ఎక్కడ అడుగుతామోనో వారి భయం ఇప్పటికే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు చెప్పేటప్పుడు కూడా రుణమాఫీ చేస్తాము అంత రుణమాఫీ చేస్తాము పూర్తి రుణమాఫీ చేస్తాము ఎవ్వరు కూడా కట్టక్కర్లేదు మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పిన వాళ్ళు ఈ రోజేమో రుణమాఫీ గురించి ఆలోచిస్తున్నాం రిజర్వ్ బ్యాంక్ అడ్డంకులు సృష్టిస్తుంది కేంద్రం సహకరించడం లేదు అని బ్యాంకుల మీద నింద రిజర్వ్ బ్యాంకుల మీద నింద వేస్తున్నారు ఏదో విధంగా తప్పించుకోవడానికి చూస్తున్నారు అనేక డ్వాక్రా మహిళల గురించి కూడా మీరెవరు కట్టక్కర్లేదని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పారు నిన్నేమో 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని మరి గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు చెప్తున్నారు అసలు అంటే ఆలోచించరు రోజు రోజుకి ఎలా పరిస్థితి ఉందో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఇచ్చిన హామీలు ఎలాగున్నావో ఆలోచిస్తే తెలుస్తుంది అలాగే ఇప్పుడున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు పర్మనెంట్ లేదే కదా అందరిని కూడా ఒక పక్క ఆదర్శ రైతులను తీస్తున్నారు మొన్నేమో టెక్నికల్ అసిస్టెంట్లు తీసిన ఎన్ఆర్జీఎస్లని అలాగే హౌసింగ్లు ఉన్న పనిచేస్తున్న అందరికి కూడా తీశారు మీరు గిరిజన విధానం హరిజన విధానం అని కూడా చెప్పుకుంటారు కదా దాంట్లో హరిజనులు ఉన్నారు గిరిజనులు ఉన్నారు కాబట్టి వాళ్ళకైనా ఉంచండి మీరు అనుకున్న అర్హతలు వాళ్ళకి లేకపోతే తప్పులు చేసి తీసండి అంతే తప్ప అర్హత ఉండి బాగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఎలా తీసేస్తారు అలాగే 60 సంవత్సరాల నుంచి చెప్పారు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మిగతా ఉన్నాయి కదా కార్పొరేట్ రంగంలో ఉన్నాయి కదా మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఏడేడు ఉన్నాయి సొసైటీలు ఉన్నాయి వాళ్ళకి ఎందుకు చేయడం లేదని అడుగుతున్నావా లేదు వాళ్ళకి కూడా 60 సంవత్సరాలు చేయవలసిన బాధ్యత లేదా అని అడుగుతున్నావా లేదు వారు ఉద్యోగులే వీరికే జీతాలు ఇస్తున్నారు వాళ్ళకే జీతాలు ఇస్తున్నారు వీరికి వారికి కూడా తేడా ఒకటే దాంట్లో పెన్షన్ల తేడా తప్ప మిగతా సర్వీస్ రూల్స్ అన్ని వర్తిస్తే జీతాలు అలాగే ఉంటున్నాయి వాళ్ళకి ఎందుకు 60 సంవత్సరాలు చేయరు వాటి గురించి మాట్లాడదామంటే ముందుకు రారు ఏదో లేనిపోను చెప్పేసి ప్రతి ఒక్కరి చేత కూడా ఆయన నాన్న కానీ మాట్లాడి దాన్ని భరించలేక ఆవేదనతో బాధతో మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఒక మాట అంతే దానికి అన్ పార్లమెంటరీ ఒక పదం తీసుకొని దాన్ని ఈ లేనిపోనికి ఇబ్బందులు పెట్టేసి ఆయన రాచి రంపాన్ని పెడుతున్నారు మీరు అందరూ చూస్తున్నారు ఎక్కడికది ప్రపంచమే చూస్తుంది ఇదా ప్రజాస్వామ్య విధానం అలాగే స్పీకర్ గారి విషయం మనందరికీ తెలుసు స్పీకర్ గారి నుంచి నిన్న అయ్యా మీరు పెర్మిట్ చేస్తున్నారు ఆయనకి ఏవో వాళ్ళ తిడ్డంగా మాట్లాడుతున్నారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు మీరు పెర్మిట్ చేస్తున్నారు అంటే దానికి అర్థం మీరు పెర్మిట్ మీరు ఆపండి అని అర్థం కొద్దిగా అంటే నన్ను డిక్లేర్ చేస్తారా నన్ను నిందిస్తారా అన్నట్టు స్పీకర్ గారు మాట్లాడుతున్నారు కానీ స్పీకర్ గారికి మేము అడిగేది ఏమిటంటే ఆయన నిందించడం కాదు బాధ ఆవేదన వాళ్ళు మాట్లాడుతుంది చెప్పాము చెప్పేటప్పుడు మైక్ కట్ చేసి బాబు నీ పద్ధతి మార్చుకో నీ వాళ్ళు మాట్లాడకూడదు అని సభ్యుడికి చెప్పించే బాధ్యత గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది అలాగే చెప్పలేదు కదా నన్ను మీరు నా మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు అనడం మరి ప్రజాస్వామ్యంలో అంత మంచి సాంప్రదాయమా అలాగే మీరు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారనేది కూడా ఆలోచించవలసిన అంశం అక్కడ లేదు గౌరవ స్పీకర్ గారు అలాగే ఈరోజు స్పీకర్ గారి గురించి ఆ విధంగా అన్నందుకు కూడా వీళ్ళందరూ కూడా లేనిపోని విధంగా తెలుగుదేశం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్నారు కానీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి 2009లో మన స్పీకర్ గారికి మరి ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముషారఫ్తో పోల్చారు పాకిస్తాన్ను పాలిస్తున్న ఒక నియంత్రిత నేతతో పోల్చారు ఆయనది అంటే అంత గౌరవమైన పదాన్ని ఒక నియంత్రిత నేత పోల్చవచ్చా నేను శాసనసభలో ఉన్నాను నేను ఇది మూడవసారి నేను ఎమ్మెల్యేగా నేను చూశాను శాసనసభలో ఉన్నాను వీళ్ళు వారు రవిడి అని కూడా అన్నారు అసలేదు రవిడి అని కూడా వాళ్ళు అన్నారు చాలాసార్లు చేతులు పెట్టాలి ఆయనకు బెదిరించే హెచ్చరించినట్టు కూడా సందర్భాలు ఉన్నాయి నేను శాసనసభలో ఉన్నాను ఇవన్నీ ఇలా కనవచ్చా ఎన్నెంకు లేని వాడు పారిపోయాడని చేతగాని వాడని ఇలా స్పీకర్ రకరకాలుగా తెలుగుదేశం తెలుగుదేశం నాయకులు రకరకాలు ఈరోజు మన రాష్ట్రం విడిపోయినా ఇక్కడ ఉన్న మా నరసింహులు గారు కావచ్చు మోతుపల్లి ఎర్రబెల్లి కావచ్చు అలాగే గాలి ముద్దుకృష్ణం గారు కావచ్చు అశోక్ గజపతి రాజు గారు కావచ్చు ఇలా చాలామంది కూడా ప్రత్యక్షంగా చంద్రబాబుకి ఎన్నో సందర్భంలో నేను 9 సంవత్సరాలు పాలించాను నాకు తెలియదా నన్ను డిక్టేట్ చేస్తారా
डिटेट स्पीकर अड़कने सदर्भाल उधर स्पीकर गुरी स्पीकर पद आधा माटे वालू स्पीकर की मेमेम तपुना वैएस कांग्रेस पार्टी एमएलए मंत्री प्रतिपक्ष नायक एदो निंदु आये अपाधम महिला प्रति आलोचाले इधर प्रजास्वाम्य देश आलोचित प्रदेश मनजु एवर एम माटा आलोची मंत्री का తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాని మా ప్రతిపక్ష నాయకుడు గాని ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏది సమంజసం మీరు ఆలోచించమని నేను ప్రజలందరిని అడుగుతున్నాను దాన్ని బట్టి మీరు తీర్పు ఇవ్వండి అసలు మేము మాట్లాడితే మంచిదా కాదా చెడ్డదా ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అతిక్రమించి మాట్లాడుతుంది ఎవరు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఎవరు సమస్యలను మాట్లాడతమంటే దానికి అడ్డుపడుతున్నది ఎవరు ఒకటే ఈ రోజు జరుగుతున్న హత్యల గురించి మాట్లాడాలి కుటుంబాలను ఆదుకోవడం గురించి మాట్లాడితే ఎప్పుడో చనిపోయిన వారి గురించి తీసుకొచ్చి దాన్ని అడ్డుపడి దాన్ని మతలపు చేసి మాయ చేసి అసలు విషయం రాకుండా అడ్డుపడుతున్నది ఎవరు ఇచ్చిన వాగ్దానాల గురించి బడ్జెట్ గురించి మాట్లాడకుండా అడ్డుపడుతున్నది ఎవరు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు మేధావులు ఆలోచిస్తున్నారు అలాగే పాత్రికేయులు కూడా ఆలోచిస్తున్నారు నిన్న కొన్ని కొన్ని సందర్భాలు చెప్తున్నారు మీరు వెళ్ళకుండా అక్కడి నుంచి మాట్లాడితే బాగుండని మనసు సంపుకోలేకపోతున్నాం ఆవేదన పడుతున్నాం మదన పడుతున్నాం బాధపడుతున్నాం మరి మేము చెవుల్లో మనం ఈ రింగులు పెట్టుకోండి వాళ్ళు తిట్లు వినలేకపోతున్నాం చివరికి ఆ మాటలే చెప్పి వెళ్దామంటే అవకాశం ఇవ్వలేదు కాబట్టి బాధను తట్టుకోలేక ఆవేదనను తట్టుకోలేక మనసును చంపుకోలేక బయటకు వచ్చాం ఇది చర్చను ప్రారంభించి మేము ఎందుకు బయటకు వస్తాం చర్చ చివరి వరకు మేము ఉంటాం చర్చలు చివరి వరకు పాల్గొంటాం మా వాదన వినిపిస్తాం ప్రజలు బాధపడుతున్న సంఘటనలు వినిపిస్తాం కానీ అవన్నీ కూడా వినిపించాలి అంటే మాకు అవకాశాలని ఎందుకంటే మేము మాట్లాడేసరికి తక్కువ స్పీకర్ గారు కూడా వారికి అవకాశం ఇచ్చి మాకు తక్కువ టైం వస్తుంది అసలేదు మేము అపాదించడమని కాదు రికార్డు పరిశీలిస్తుకుంటే మరి తెలుస్తుంది అసలేదు మా ప్రశ్నల ఉత్తరంలో కూడా అసలేదు సాధారణంగా నేను మరి ఇది మూడవసారి రావడంలో కూడా ఎరగుండేది అంటే సాధారణంగా ఒక ప్రశ్న వచ్చేటప్పుడు కూడా ముందు మంత్రి గారు చెప్తారు మంత్రి గారు చెప్పిన తర్వాత మేము తర్వాత మేము ఆ ప్రశ్నకు సంబంధించిన అంశాలు మేము చెప్తాం చెప్పిన తర్వాత మళ్ళీ దానికి సమాధానంగా చెప్పిన అప్పుడు మేము సప్లిమెంటరీ అడుగుతాం దానికి ఇప్పుడు సప్లిమెంటరీ రెండోసారి ఆ ప్రశ్న అడిగే వరకు మాకు ఎవరు రావడం లేదు మంత్రి గారు చెప్పిన తర్వాత మేమే చెప్తుంటే సప్లిమెంటరీతో పాటు చెప్పేమంటారు సప్లిమెంటరీ అంటే డైరెక్ట్ అడుగుమంటున్నారు సప్లిమెంటరీ ఇంట్రొడక్షన్ చెప్పాలి అసలు ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నాము దాంట్లో ఉండే కారణాలు ఏంటంటే ముందు చెప్పవలసిన బాధ్యత శాసనసభ్యు అది చెప్పడానికి అది చెప్పి మళ్ళీ సప్లిమెంటరీ చెప్పడం అంటే సమంజసం కాదు సప్లిమెంటరీ చెప్పడానికి మరొక అవకాశం ఇవ్వాలి గత రెండు శాసనసభలకు కూడా స్పీకర్స్ ఇచ్చారు కదా ఇక్కడ మాత్రం రావడం లేదు అసలు అది మరి ఏ రూల్లో ఉందో మరి నాకైతే తెలియదు కానీ ఈసారి మరి ఎందుకు అలా జరుగుతుందో కూడా నాకు తెలియదు సప్లిమెంటరీ ఇవ్వడానికి కానీ కొన్ని సందర్భాల్లో పేరు లేని వారు కూడా వారికి అవకాశం వస్తుంది మొన్న ఒక ప్రశ్నలో మీరు చూసుకుంటారు సప్లైన దీంట్లో నేను సిగ్నేటర్ మొదటి పేరు మా ఆరోగ్య ఎమ్మెల్యే గారి రెండవది నేను సిగ్నేటర్ రెండో పేరు నాది అందులో సిగ్నేటర్ మూడో పేరు మా గిడ్డి ఈశ్వర్ గారి ఆమె పాడేరు ఎమ్మెల్యే పేరు లేని వారికి ముందు ఇచ్చారు రెండో పేరు నాకున్నాయి నాకు చివరి వారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను చివరికి మా సభా నాయకుడు మా ప్రతిపక్ష నాయకుడు కలుగు చేసుకొని ఆయన సిగ్నేటరు ఆయన రెండో పేరు కూడా ఉంది దీని మీద అడుగుతారు ఎస్ఎస్ సప్లైన్ మీద ఇవ్వమని అడిగితే అప్పుడు నాకు ఒక రెండు నిమిషాలు కేటాయించారు కాబట్టి మేము ఎదుగు చెప్తున్నాం ఆయన అపాదించడం లేదు వాస్తవం చెప్తున్నాం వారు మాట్లాడేటప్పుడు వరాసి ఎక్కువ అవకాశం వచ్చిన మా ఊతరు మాట్లాడే అవకాశం లేనేటప్పుడు మేము ప్రజల సమస్యలు అనేది సరిగ్గా చెప్పలేము సమర్థవంతంగా చెప్పాలంటే మాకు అవకాశం రావాలి సమయం ఇవ్వాలి ఆ విధంగా చేస్తే తప్ప అవకాశం ఉండదు కాబట్టి ఇది ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజల సమస్యల పరిష్కారం కావాలి అసెంబ్లీ అంటే ఆనాడు ఆ మహనీయ రామారావు గారు చెప్పారు అది ప్రజలకు దేవుళ్ళకి ఆలయం దేవాలయం ప్రజా దేవాలయం అది ఆ దేవాలయంలో మనం ఉంటున్నాం ఆ దేవాలయం మనం ప్రజలు రక్షించేయమని చెప్పాం కానీ ఈరోజు మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే దీంట్లో మరి ఆయన కూడా దాన్ని అడ్డుపడి ఆనాడు ఆ మహనీయుడు చెప్పారు ఆయన పెట్టిన పార్టీలో ఉన్నాం ఆ విధంగా నడుచుకుందామనే భావన కూడా వాళ్ళ సభ్యులకు కానీ మంత్రులు గారు కలుగు చేసుకునే విధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఉండాలి అసలు ఎందుకంటే రాష్ట్రాన్ని కానీ ప్రజలు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మానవులు కానీ ప్రాణాలు కానీ రక్షణ కల్పించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కడుగు చేసుకోకపోతే మరి రేపు ఏ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా ఏ ఇబ్బందులు జరిగినా సరే రేపు ప్రజలు తిరుగుబాటు జరిగినా ఇంకే కార్యక్రమాలు జరిగిన దానికి బాధ్యత ప్రభుత్వం వహించవలసి వస్తుంది ఎందుకంటే నిత్యం మనం చూస్తున్నాం ఈరోజు 100 రోజులు పాలన పెట్టారు అసలు 100 రోజు పాలనలో ఇది ఒక భాగమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యలు చేయండి అని ఒక భాగం పెట్టారా అనుకున్నాను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని కానీ ఈ 100 రోజుల పరిపాలన 100 డేస్ ప్రోగ్రామ్ అన్నారు
అండర్డీల్స్ ప్రోగ్రామ్లో ప్రజల సమస్యలు ఏమిటి ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఏమిటి ఉన్నాయి, ఏమిటేమి చేయాలి అనే దాంట్లో ఆదేశాలు ఇవ్వాలి. కానీ ఈ రాజకీయ హత్యలు చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ చంపండి అని కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నామా అనే ఆలోచన కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది, బాధ కూడా వస్తుందా లేదు, ప్రభుత్వానికి ప్రశ్నించవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ఇక నుంచే అటు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే మా ప్రతిపక్ష నాయకుడు కూడా పిలిచే గౌరవ స్పీకర్ గారు, వీరందరూ కూర్చోబెట్టి సభను ఎలాగ సజావుగా జరుపుకోవాలి, బడ్జెట్ సెక్షన్లు ఎలాగ పూర్తిగా చేయాలి, ఈ బడ్జెట్ మీద అర్థవంతంగా చర్చ ఎలాగ జరపాలి, ఈ బడ్జెట్ ఇంతకు చెప్పిన ఆశ నిరాశవాదం ఉన్న బడ్జెట్ అని తెలితే మనిషేమో ఆశావాది, మనసంతా కూడా వైరాగ్యం, మనిషి ఆశావాది అయినప్పుడు మనసు వైరాగ్యం ఉన్నట్టు పని జరుగుతుందని లేదు. వాళ్ళు చేసేదేమో వాళ్ళ ఆలోచనలేమో మన ఆకాశం, పని జరగబోయేదేమో ఆవగింద, ఆలోచించండి మీరే లేదా ఇది. అలాగే వాళ్ళు చూపించేదేమో గాంభీర్యం ఏమో, అన్నీ జరిగిపోతే అంతరిక్షం మేకపోతే గాంభీర్యం, బడ్జెట్ తాలూకు సారాంశం వీళ్ళకుందా లేదు, మేకపోతే గాంభీర్యం పెట్టి అంతా చేస్తామంటున్నారు. మరి బడ్జెట్ ఫిగర్లు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒకటో క్లాస్ వారికి కూడా లెక్కలు చూపించి తెలుస్తుంది, లక్ష కోట్లు ఎక్కడ, 5000 కోట్లు ఎక్కడ రుణమాఫీ అనేది, అలాగే డాక్టర్ ఉండాలి సంగతి కూడా లేదు. ఈ విధంగా మరి ఈరోజు ప్రజాస్వామ్య మనుగడకి, అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదిక కాబట్టి, అలాగే వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా అసెంబ్లీ జరుగుతుంది. ఇవి ఉన్న కారణాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేయాలి. రోజు ఖర్చు ఎంత డబ్బులు అవుతుందో ఆ డబ్బులకైనా మనం న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, అర్థవంతంగా చర్చ జరగాలి. దానికోసం అటు గౌరవ స్పీకర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు పూర్తయిన ఇప్పటికైనా సరే ప్రజల కోసం మనం అందరూ కూడా పనిచేసే విధంగా మరి చేయాలని, మరి మీ ద్వారా అటు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే ప్రజలకు కూడా మీరు చూడండి, టీవీలు చూడండి, వార్తాపత్రికలు చదవండి, ఎవరు నిజంగా ప్రజల కోసం మాట్లాడుతున్నారు, ప్రజా సమస్యలు లేవనెత్తున్నారు, వారి గురించి రేపు మీరు ఆలోచించండి. అంతే తప్ప ఇప్పుడు మాయి మాటలు చెప్పి మాఫీ పెట్టి మోసం చేసే వరసేతిలో వైకంఠం చూపి అధికారంలోకి వచ్చినప్పుడు మరి అలాగే అవకాశం ఇస్తే ఏ విధంగా నష్టపోతారు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని తెలియజేసుకోవటం మీద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సోదరులు, పత్రికా విలేకరులకి, ఎలక్ట్రాన్ మీడియాకి, నాతోటి సహస్రాలు ఎమ్మెల్యే గారికి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఎలక్ట్రాన్ సంబంధించి, ప్రెస్కి సంబంధించి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మనం ప్రజాస్వామ్యం ఉండమా, నియంతృత్వం పాలన ఉండమా, ఒక్క తురి మీ ద్వారా ప్రజలకు తెలియపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా కాల, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా సెక్రటరియట్ కానీ, మంత్రుల ఛాంబర్లు కానీ వచ్చిన దాఖలాలు లేదు. ఎందుకంటే నేను కూడా 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాను. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి అనుచరులు ఏ విధంగా మాట్లాడినారో, ప్రజాస్వామ్య పద్ధతిగా మాట్లాడినారా, ఒక స్పీకర్కి ఇవ్వాల్సిన విలువ ఇచ్చారా, ఒక్కతూరి వాళ్ళు విజ్ఞప్తి కోరుతున్నాము. ఇదే మనోహర్ నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు పత్రికా సమావేశాలు చేసి ఇది ఎమర్జెన్సీ అన్నాడు, ఇది ముసారా పరిపాలన కలుగుతున్నది అన్నాడు, ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉండారని మాట్లాడినాడు, ఇక్కడ రౌడీ రాజ్యం ఉందని మాట్లాడినాడు. మరి ఈరోజు చంద్రబాబు గారిని ఒక విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నిన్న మీరు చాలా చక్కగా మాట్లాడినారు లాస్ట్లో, నేను ప్రజలను రక్షించేదానికి వచ్చాను, ఎక్కడ కానీ దౌర్జన్యాలు జరగనివ్వకుండా, రౌడీజం చేయకుండా ప్రజాస్వామ్య పద్ధతితో నేను మెలుక్కుంటానన్నారు. మరి నిన్న మా ప్రతిపక్ష నాయకుడు, గౌరవ శాసనసభ్యులు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన నాదెండ్ల భాస్కర్ రావుని గురించి మాట్లాడినట్టు కాకుండా, ఇదే మీ సహచరులు, మీ మంత్రులు కానీ, మీ యొక్క శాసనసభ్యులు కూడా ఏ విధంగా మాట్లాడారు, ఒక్క తూరి చంద్రబాబుని విజ్ఞప్తిగా కోరుతున్నాను. అసలు వారెవరు, వాళ్ళ గత చరిత్రని ఒక్క తూరి మీరు ఆలోచించండి. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళందరినీ గత చరిత్ర తీసుకుంటే
వాళ్ళు రౌడీజం చేశారా, మడ్రలు చేశారా, రాక్షస పరిపాలనలో వాళ్ళు ఉన్నారనేది ఒక్కతూరి మిమ్మల్ని అంతా గుర్తు చేసుకోమంటుండా. అటువంటి వాళ్ళకంతా మీరు టికెట్ ఇచ్చి వాళ్ళని ప్రజాప్రతినిధులు తీసుకుని వచ్చి పెట్టి ప్రజా సమస్యల కోసం మేము ముఖ్యంగా వారు అంటున్నారు చంద్రబాబు ఏ ముఖ్యమంత్రి అయినాక ఎన్ని మండలు జరిగిందని మాట్లాడుతున్నారు. పంచాయతీ ఎలక్షన్ నుంచి నిన్నటి వరకు కూడా ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, ఓటు హక్కు స్వయంగా వేసుకోలేని పరిస్థితులు ఉన్నాము, తెలుగుదేశం రాజ్యంలో రౌడీ రాజ్యము, దోపిడీ రాజ్యము, మర్డర్ రాజ్యం వస్తుంది, దీనిపైన ప్రజలకు ఒక విజ్ఞప్తి ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతిగా మన కోడెల శివప్రసాదరావు గారు ఆయన స్పీకర్ని అడిగితే కనీసం ఒక మైక్ ఇవ్వటంలే. అదే వారు స్వపక్షంలో ఉండేవారు ఎవరు అడిగినా కానీ మైకులు ఇస్తున్నారు. నిజంగా నేను మన స్పీకర్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు ఏంటి వారే, మామూలుగా ప్రతి ఒక్కరూ ఏ పార్టీలో గెలుస్తారో వారిని స్పీకర్గా చేయడం, వారిని చీఫ్గా చేయడం సాంప్రదాయంగా వస్తున్న కారణాలే. మీరు అసలు ఏ విధంగా నడుచుకుంటున్నారు, మీరు నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిగా నడుచుకుంటున్నారా, ఒక సభ మర్యాదను మీరు పాటిస్తున్నారా, ఒక ప్రతిపక్ష నాయకుడు ఆవేదాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా, కనీసం మాకు మైకులు ఇచ్చే పద్ధతి మీకు ఏమైనా ఉందా, మీరు గతంలో ఏ విధంగా స్పీకర్ కాకముందు ఎట్లా నడుచుకున్నారో మీ చరిత్ర ఒక్కతూరి తిరుగుబాటు చేసినట్లయితే మీరు ఈరోజు ఏ విధంగా నడుచుకుంటున్నారో మీ విజ్ఞప్తికి వదులుతున్నాము. నిన్న మీరు చేసిన పని చాలా దారుణమైన పని చేశారు. ప్రొటెక్ట్ చేసుకునే దానికి అధికారం లేదన్నారు. కనీసం వాకౌట్ చేస్తున్నాను మైక్ ఇవ్వండి అంటే మైక్ పర్మిషన్ లేదు. స్వయంగా మీ యొక్క మంత్రులు బుచ్చయ్య చౌదరి దగ్గర, మీ శాసనసభ్యుడు బుచ్చయ్య చౌదరి దగ్గర నుంచి మీ మంత్రుల వరకు జగన్మోహన్ రెడ్డిని పర్సనల్గా అనరాని మాటలే కాకుండా నువ్వు నీ ఎంత అంటారు, నువ్వు మర్డర్ చేసేవాడు అంటారు, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నువ్వు ఎంతసేపు దౌర్జన్యాలు చేసి మర్డర్లు చేసినావని చెప్పేసి మాట్లాడిస్తారు. పూర్తిగా అటాక్ చేపించారు మీరు. మేమందరూ మా యొక్క అధ్యక్షుల యొక్క ఆదేశంతో మేము బయట వస్తే మీకు మైకులు ఉందని, సభలో మిమ్మల్ని ఎవరు అడగలేరని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన చాలా నిందాపూర్ణాలు చేశారు. మీరు గతాన్ని గురించి మాట్లాడడానికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారేమో కానీ ప్రస్తుతం ప్రజలకు ఏం చేయాలి, మీరు ఇచ్చిన వాగ్దానాలను ఎంతవరకు నెరవేర్చాలి దానిపైన డిస్కషన్ లేవు. మీరు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ముందుగా ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకొని మీ వాగ్దానం నెరవేర్చే కార్యక్రమాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. కానీ మేము కూడా చూసినాము, ఎంతో నియంత్రణ చూసాము. సద్దాం హుసేన్ గారిని కూడా చూసాము, ఆయన కూడా 27 సంవత్సరాలు పరిపాలించారు. వారు ఏ విధంగా గతించారు కూడా ఒక్కతూరి మిమ్మల్ని కూడా ఆలోచించుకోమంటున్నాము. దయచేసి శాసనసభ్యులకు కూడా మాట్లాడే అధికారం ఇవ్వండి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా దోచుకోలేదు, వారి తండ్రి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు సెక్రటరేట్ కూడా రాలా, ప్రజల కోసం ప్రజల యొక్క మేలు కోసం వాళ్ళ తండ్రి పగ ఈర్ష ద్వేషం లేకుండా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు వాటినంతా నిర్వీర్యం చేసిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ముందుకు రావటం, ప్రజల కోసం ప్రజల్లో మమేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఈ విధంగా నిందలు వేయటం మీకు తగదు. ఒక్కతూరి చంద్రబాబు గారిని మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినకు ముందు 1983లో రామారావు గారు తెలుగుదేశాన్ని స్థాపించినప్పుడు మా విలేజ్ పాదిరిగుప్పం స్వయంగా అప్పుడు చేసిన ఘటనలు కానీ మీరు ఒక్కతూరి నెమరు వేసుకుంటే, మీరు ఎప్పుడు వచ్చినా పేద ప్రజలు ఇళ్ళ కాల్చడం, పేదలను మర్డర్లు చేయటం, పేదల్ని తరిమి తరిమి కొట్టడం, ఎందుకంటే వాళ్ళ ఓటు వాళ్ళ హక్కు వాళ్ళు అప్పుడు కాంగ్రెస్కి వేసుకున్నారు, మీ పార్టీకి వేయలేదని పాదరి గొప్పని తగిన నేను అప్పుడు సమితి అధ్యక్షుడిని, నా స్వగ్రామాన్ని కూడా కాల్చి వేయడం జరిగింది, కారంచేరును కాల్చారు. పేదవాడు అనేవాడు మీకు ఓటు అయిన వాళ్ళందరినీ కూడా మీరు ఏ విధంగా చూసారో ఒక్కతూరి మీరు నెమరు వేసుకోండి. రామారావు గారు మా గ్రామానికి వచ్చినప్పుడు
వారు స్వయంగా చూసి చాలా పశ్చాత్తాపడ్డారు. అప్పుడే ఈవి గోపాలరాజు గారిని కూడా వారు మందలించడం జరిగింది. మరి రామారావు గారు 2 రూపాయలు బియ్యిచ్చి మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన కారణంగా మళ్ళీ ప్రజలందరూ రామారావు గారికి పట్టం కడితే రామారావు గారు ఏం చేశారని ఏం ద్రోహం చేశారని రామారావుని మీరు వెన్నుపోటు పొడిచి తరిమినారు. ఒక్కతూరు మీరు ఆలోచించండి. ఇదే రామారావు గారు ముందు రోజు ఇప్పుడున్న ప్రస్తుతం సీఎం గారిని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ని ఒక్కతూరు మీరు జ్ఞాపకం చేసుకుంటే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయరు. ఆ రోజు రామారావు గారు కూడా చంద్రబాబుని ఏ విధంగా తిట్టాడు, సిడీలు ఎంత ఉంది, మీకు అన్ని రకాలైన పేపర్లు మేము సపోర్ట్ చేయొచ్చు కానీ ఆ సీడీని ఒకతూరిని రిలీజ్ చేసినట్టయితే రామారావు గారు ఎంత బాధపడ్డారో మీకు అర్థమవుతుంది. ఈరోజు రామగారు దేవుడు, రామారావు గారు ఆత్మాభిమాని, రామారావు గారు కాంగ్రెస్ని ఎదిరించి ఇక్కడ మన రాష్ట్రానికి ఇక తెలుగుదేశాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన పేరు పైన మేము సంక్షేమ కార్యక్రమాలంతా కూడా ఆయన పేరు పైన పెడతామని మీరు చెప్పినప్పుడు చాలా బాధేసింది. అటువంటి మహానుభావుని మీరు దించడమే కాకుండా ఆయన చనిపోకముందు చేసినటువంటి ఆయన స్టేట్మెంట్ను ఒక తూరి కానీ మీరు ఆలోచిస్తే ఆయన ఇప్పుడు మీరు ఆయన పేరు పైన ఎక్కడ కానీ ఆయన పేరు పైన పెడితే స్వర్గంలో ఉండే రామారావు కూడా ఆత్మ ఘోషిస్తుంది, శోకిస్తుంది. దయచేసి చంద్రబాబు నాయుడికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మన స్పీకర్ గారికి మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించమని చెప్పండి. ఎందుకంటే మొన్న సంఘటన కూడా గుంటూరులో మన కోడెని శివప్రసాద్ రావు గారి నియోజకవర్గంలోనే జరిగింది. చాలా వరకు సంఘటన కూడా ఒక్కతూరి స్పీకర్ స్థానానికి వచ్చినప్పుడు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా మెలగాలి, ప్రజలకి ఆయన చేస్తుండేదాన్ని ప్రజలందరూ కూడా హర్షించాలి. నిన్న మీరు చేసిన దానికి ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారో ఒక్కతూరు మీరు ఆలోచించండి. ఎవరు రౌడీని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు మర్డర్లు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు అప్రజోజకంగా మాట్లాడుతున్నారనేది ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పటికైనా మీరు మేల్కొని ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్య పద్ధతితో పనిచేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సాంఘిక సంక్షేమ మంత్రి గారు ఒకటి చెప్పారు, ఎందుకంటే మేమంతా దళితులు ఇక్కడ, మేము ఎమ్మెల్యేనా కూడా దళితులే, మేము కలెక్టర్ అయినా దళితులే, మమ్మల్ని పిలిచేది కూడా దళిత ఎమ్మెల్యేని పిలుస్తూ ఉన్నారు. మేము ఎమ్మెల్యే అయినాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు మేము. నిన్న ఒక తెలుగుదేశాన్ని అతను అంటాడు, ఈ దళిత ఎమ్మెల్యేలకు వేరే పని లేదంటాడు. అంటే దళితులు అనే వాళ్ళు మాట్లాడదని కూడా ఒక్కలేదా? ఎంతసేపు దళితులు దళితులు అని నిన్న ఒక ఆయన మంత్రిగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మంత్రి ఆయన అంటున్నాడు, చంద్రబాబు పరిపాలనలో దళితులకు జరిగినంత న్యాయం ఎక్కడా జరగలేదంట. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను హాస్టల్ స్టూడెంట్ని, చిన్నప్పటి నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బతికిన వాడిని, పేదరికం తెలుసు నాకు. ఈరోజు కూడా నేను అదే లెవెల్లో ఉన్నాను. నా పైన కావాల్సిన ఎవరైనా కూడా ఎన్క్వైరీ చేసుకోవచ్చు. ఆ రోజు ఇస్తూ ఉండే బియ్యం తప్ప ఈరోజు ఎలాంటి బియ్యం మార్పు రాలి హాస్టల్లో. ఆ 1 రూపాయి బియ్యమే ఇస్తూ ఉండరు, ఆ పురుగులు పెట్టిన బియ్యమే తిని బ్రతుకుతుండారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండేదంతా పేదవాళ్ళు, కూడు గుడ్డ లేని వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీల హాస్టల్స్ అంతా కూడా పేదరికంతో మురిగిపోతున్నారు. నేను మొన్న హాస్టల్లో విజిట్ చేసినప్పుడు కూడా ఏమంటే, నేను ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా మా కలవడం జరిగింది నిన్న, వారిని అడిగితే 1 రూపాయి బియ్యం ఇస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మేము కంటిన్యూ చేస్తామని అంటున్నారు. అంటే అందరూ కావాల్సింటే మంచి బియ్యం తినవచ్చు, మాకు మాత్రం ఆ 1 రూపాయి బియ్యం వేసి ఆ పురుగుల అన్నంతో మా తిని హాస్టల్ ఏదో అభివృద్ధి చేసినట్టు, హాస్టల్ని బాగుపరిచినట్టు, మాకేదో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు చంద్రబాబుని గురించి పొగుడుతుంటే ఆ సాంఘిక సంక్షేమ శాఖ మాత్రుల గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో నాకు తెలియదు కానీ 10 హాస్టల్ని నువ్వు విజిట్ చేయి, వాళ్ళ పరిస్థితి చూడు. ఒక్కొక్క రూమ్లో 10 మంది ఉండరు, స్నానాలు చేసేదానికి నీళ్లు లేదు, గతి లేని పరిస్థితులు ఉండరు. అదేవిధంగా ఇండ్లు కట్టించారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకైనా బిలో పావర్టీలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించారు. ఎక్కడ కూడా ప్లాస్టింగ్ చేసుకోలేకుండా ఇండ్లంతా కూడా అట్నే నిలిచిపోయింది. వాటిపైన మీరు పూర్తిగా సహకరించి వాటిని బాగుపరిచే విధానాన్ని తీసుకొని ముందుకు రావాల్సింది. పోయి గత చరిత్రను చెప్పేదానికే మీరు అసెంబ్లీ ఏర్పాటు చేసినట్టుండదు. గత చరిత్రను చెప్పుకుంటా పోతే మీ చరిత్ర నిజంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దయచేసి ప్రతి ఒక్కరికి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిత్వం మీరు అలవర్చిపరుచుకొని ఆ దేవుడు మీకు ఇవ్వాలని, అదేవిధంగా కోడెల శివప్రసాదరావు గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
తెలుగుదేశం కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ వ్యవహార నిపుణుడగా పని చేయకుండా ఒక స్పీకర్గా అందరిని సమానంగా చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే మీరు 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నిమగ్నమయ్యారు మీ యొక్క చరిత్ర కూడా అందరికీ తెలుసుందే ఈ రోజు మళ్ళీ ఆ చరిత్రను తిరగదోడుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేటట్టు మీరు అవకాశం కల్పిస్తారని నిజంగా మేము దళితులని దళితులను చిన్న చూపులు చూపి చూడొద్దు మొన్న దళిత సంబంధించిన ఎస్టీల సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే కనీసం ఒక నిమిషం కూడా మాట్లాడనీయకుండా కట్ చేసేస్తాడు దా సాంప్రదాయాన్ని స్వస్తి చెప్పాల్సిందిగా కోడెల సూర్ ప్రసాద్కు విజ్ఞప్తి చేస్తూ మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రుడు కాల ఆయన పరిపాలన మీరు ఎత్తి చూపించేదని కూడా ఆయన ఏకైక అందరూ ఒకటైనా కానీ ఆయన నాయకత్వంలో 67 మంది గెలిచినాము మేమందరూ కూడా ఆయన వెంటుంటాము ప్రజా సమస్యలపైన పోరాడతాము మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల సమస్యను తీర్చే కారణాలు తీసుకోండి మీ కార్యకర్తలు చెప్తే కూడా ఎండిఓలు ఎంఓలు జెట్పీ చైర్మన్లు భయపడేటట్టే యంత్రాంగాన్ని మాత్రం తయారు చేయొద్దని చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నా పెద్దలు నారాయణ స్వామి గారికి పెద్దలు రాజేందర్ గారికి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు అసలు ఈ రాష్ట్రంలో ప్రజాసేవ పాలన జరుగుతుందా నియంతృత్వ పాలన జరుగుతుందా అనే అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉన్న పరిస్థితులు ఇప్పుడు శాసనసభ అంటే ప్రజలకు అవసరాలైనటువంటి అవసరాల్ని శాసనసభలో చర్చించి ఆ ప్రజా అవసరాల్ని ఒక చట్టాలు తీసుకొచ్చి వాటిని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలోకి నడిపించాల్సినటువంటి శాసనసభ ఈరోజు ఒక నియంతృత్వ పాలనతో సాగుతూ ఉంది నేను కొత్తగా ఎమ్మెల్యేనయ్యా ఇదే ఫస్ట్ టైం నేను బయట ఉన్నప్పుడు ఏదో అనుకున్నాను ఎమ్మెల్యేలంతా కూడా శాసనసభలో ప్రజా సమస్యల కొరకు పోరాడతారు శాసనసభల్ని నడిపించేటువంటి స్పీకర్ నిష్పక్షపాతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా సమాన అవకాశాలు ఇచ్చి ఆ ప్రజా సమస్యల్ని చర్చించే భాగంలో అందరిని కూడా ఒకే దృష్టితో చూస్తారని భావించాను కానీ ఈరోజు శాసనసభలో చూస్తుంటే స్పీకర్ గారు స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్నాను నేను అందరిని కూడా సమదృష్టితో చూడాలని ముఖ్యమైన ఉద్దేశాన్ని పక్కన పెట్టి నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కొరకు ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీలో గెలిచాను కాబట్టి వాళ్ళ హక్కులు మాత్రమే కాపాడాలి అన్న ఉద్దేశంతో సభను నడిపిస్తున్నారు కానీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సమయం ఇచ్చే దాంట్లో పక్షపాతాన్ని స్పీకర్ గారు చూపిస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు మైక్ పెట్టుకుంటే కూడా మైక్ ఆపే పరిస్థితి ఆయన ఎన్నోసార్లు 4 సార్లు 5 సార్లు నేను మాట్లాడాలి అన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చే పరిస్థితి లేదు సహజంగా అయితే నేను విన్నది ప్రతిపక్ష నాయకుడు కానీ పాలకపక్ష నాయకుడు కానీ ఎవరైనా మధ్యలో ఎవరు మాట్లాడుతున్నప్పటికీ మాట్లాడాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మైక్ ఇచ్చి తీరాలి ఆ సాంప్రదాయాన్ని అధికార పక్షానికి ఉపయోగిస్తారు కానీ ప్రతిపక్షాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు అదే అధికార పక్ష ఎమ్మెల్యేని కూడా చెయ్యెత్తే చాలు స్పీకర్ గారు ఇమిడియట్గా మైక్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా కూడా అనుమతిస్తున్నారు స్పీకర్ గారు ఒకతట్టు వాళ్ళని ప్రొవోకేట్ చేస్తారు మాట్లాడండి ఎంకరేజ్ చేస్తున్నారు అదే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అది ఎంత ముఖ్యమైన విషయమైనా కూడా మైక్ ఇచ్చే పరిస్థితి లేదు మధ్యలోనే టైం అయిపోయిందని కట్ చేసే పరిస్థితి ఉంది ఈరోజు ప్రతిపక్ష తరఫున మేము
ఈ రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ప్రజల యొక్క మాన ప్రాణాలు చాలా విలువైనవి ఈ రాష్ట్రంలో నిరంతరం పాలన జరుగుతుంది రాష్ట్రంలో ప్రజల్ని నరమేధం సృష్టించి తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో మందిని పట్టుని పెట్టుకుంటా ఉన్నారు ఆ సమస్యని చర్చించాలని అసెంబ్లీలో మేము క్వశ్చన్ పెడితే దానికి అనుమతించలేదు 344 దేనికింద ఏదో షార్ట్ టర్మ్ దీనికి అనుమతిస్తే దానైనా అందులోనైనా చెప్దామని సమస్యని చెప్దామంటే దాన్ని పక్కదోవన పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఉన్న సమస్యని వినాలనే ఇంగిత జ్ఞానం కూడా పాలక పక్షానికి లేదు మేము ఒకటి అడుగుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నారు ప్రజల్ని చంపేస్తున్నారు వాటి గురించి చర్చిద్దాం పోలీసు వారు సక్రమంగా యాక్ట్ చేయట్లేదని మేము చెప్తుంటే ఎప్పుడో 10 సంవత్సరాలకు ముందు 30 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపేశారు ఆ తర్వాత మా కార్యకర్తలు చంపేశారు అంటున్నారు కానీ ఇప్పుడు జరిగేటువంటి విషయాన్ని చర్చించే మార్గం కానీ దాన్ని ఆపే మార్గం కానీ ఆలోచించే పరిస్థితులు ప్రభుత్వం లేదు అసలు ఇది ప్రధానమైన సమస్య శాంతి భద్రత మీద సమస్య మనం అక్కడ చర్చిద్దామంటే స్పీకర్ గారు రాలేదు ముఖ్యమంత్రి గారు రాలేదు వాళ్ళిద్దరూ కూడా సభలో ఉండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది అయినప్పటికీ ఆ సమస్య మీద వాళ్ళకి అవహేళన ఉంది కాబట్టి వాళ్ళే సృష్టిస్తున్నారు కాబట్టి మేము చేసే విధానాన్ని మేము అక్కడ కూర్చొని వినడం ఎందుకనే మార్గంలోనే వాళ్ళు నిన్న ఆ సభకి ఆధార్ కాలేదని నేను భావిస్తున్నా తర్వాత సమస్య ఎంత అయిన తర్వాత ఇచ్చారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానంగా చర్చ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నోటు పంపించారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా పకడ్బందీగా ఉన్నాయి పాలన చక్కగా ఉంది ఎలాంటి అక్రమాలు కానీ అన్యాయాలు కానీ జరగలేదని ఒక నోటు పంపించారు ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ప్రధానమైన చర్చ తర్వాత లేటుగా వచ్చారు ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు కూడా ఆయన ఉండకుండా డిప్యూటీ స్పీకర్ గారిని పెట్టారు తర్వాత వచ్చారు స్పీకర్ గారు వచ్చిన తర్వాత ముందు జరిగింది ఆలోచించకుండా ఆయన ఇష్టానికి నాది సభ నా ఇష్టం వచ్చిన జరిపించుకుంటారని అంటున్నారు కానీ సమస్య ఏమైతే ఆయనకి పట్టినట్టుగా లేదు అసలుకి తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ జరగాలి ప్రజా సమస్యల్ని చర్చించాలి రుణమాఫీ ఇస్తానంటే ఈ రోజుకి అతిగత లేదు దానికి కండిషన్లు పెట్టారు 31/12/2013 నుంచి లోన్ తీసుకున్న వాళ్ళే ఉండాలి ఆ ముందు తీసుకున్న వాళ్ళు ఉండాలి ఆ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ 2014 ఏప్రిల్ వరకు మార్చి లోపల ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగిండవారు దాని మీద జరుగుంటే ఈ రుణమాఫీ వర్తించదు దానికి 30 కండిషన్స్ పెట్టి ఎలాగా ఈ రుణమాఫీని అడ్డుపడదామా ఎలాగ దీన్ని రుణమాఫీని తప్పిస్తామని ఆలోచన చేస్తారు కానీ ప్రజలకు మనము రుణమాఫీ గురించి హామీ ఇచ్చాము ఆ రుణమాఫీని ఎలా చేద్దామనేది ఆలోచన మాత్రం ప్రభుత్వానికి లేదు ప్రతిపక్ష నాయకుడిని అవహేళన చేస్తూ పాలపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే నోరు మెదపకుండా కూర్చున్నటువంటి స్పీకర్ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం దారిసరికి మైక్ను కరెక్ట్ చేయడం ప్రజాస్వామ్యం బద్ధం కాదు ఇకైనా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సభని సజావుగా నడిపించండి శాసనసభలో ప్రజలకు అవసరమైనటువంటి శాసనాల్ని చేసేదానికి వాళ్ళ సమస్యలను తెలుసుకునేటికి సమగ్రంగా చర్చించి లోటుపాట్లని పక్కన పెట్టి ప్రజా అవసరాలను తీర్చేదానికి శాసనసభని వినియోగించాలి కానీ పార్టీ కార్యక్రమంలాగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులాగా శాసనసభని తీర్చిదిద్దని స్పీకర్ గారికి తెలుగుదేశం పార్టీ మంత్రులకి వాళ్ళ నాయకులకి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకోండి జై హింద్.